చూడండి లోపల కూడా మనకు చాలా బాగా కాలింది చాలా సాఫ్ట్ గా అయితే ఉంది ఒక కప్పు శనగపిండితో హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇంకా ఇందులోకి చట్నీ అవసరం లేదండి చట్నీ కూడా అవసరం లేదు అలాగే సాస్ ఉన్నా చాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేను ఇక్కడైతే చట్నీ చేసుకున్నాను కానీ చట్నీ లేకున్నా ఉత్త కూడా చాలా టేస్టీ గా ఉంటాయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అండి ఒక కప్పు శనగపిండితో అదే ఆయిల్ లేకుండా ఎలా చేయాలో చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఇంకా ముందుగా బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు ఇంకా బియ్యం పిండి అయితే తీసుకున్నానండి జిన్నకు పట్టించిన బియ్యం పిండి ఈ రెండు బాగా ఒకసారి కలిపేసుకుందామండి చూడండి ఇంకా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి ఇక్కడ ఉండాలి లేకుండా చూడండి ఇంకా చేతనే కలిపేసుకుంటున్నానండి పిండి అయితే చేత అయితే మనకు ఎక్కడ ఉండాలి లేకుండా బాగా కలిసిపోతుంది అనేసి ఇంకా చేతనే కలిపేసుకుంటున్నా ఇలా బాగా అంతా కలిపేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ వంట సోడా చూడండి ఇందులోకి ఇంకా పసుపు ఉప్పు సోడా పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా అందులోకి వన్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు అలాగే ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అలాగే ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందామండి చూడండి ఇంకా ఇందులోకి కొద్దిగా వాము అయితే వేసుకుంటున్నాను ఈ వాము కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఎందుకంటే మనకు డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి ఇంకా వాము అయితే వేసుకున్నానండి చూడండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కూడా పెట్టేసుకున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి కొంచెమే చాలు ఇంకా వేసేసుకొని ఒకసారి ఇలా అన్నేసుకుందాం మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆ బ్యాటర్ని అయితే ఒక స్పూన్ దాకా వేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ నేను ఒక రెండు గరిటెలు అయితే వేసుకున్నానండి లైట్గా స్ప్రెడ్ చేద్దాం మళ్ళీ ఎక్కువ వద్దు చూడండి ఇంకా ప్లేట్ అయితే ముచ్చుతున్నాను చూడండి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇంకా ఒక సైడ్ బాగా కాలిందండి కింద సైడ్ అయితే ఇంకా తిప్పేసుకున్నాను ఇంకా కొద్దిగా పైన అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా కొంచెం కొద్దిగా కాలాలండి కింద సైడ్ అయితే
చూడండి ఇంకా రెండు వైపులు అయితే బాగా కాలేండి ఇంకా ప్లేట్లకు అయితే తీసుకుంటానండి కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఎక్కువేం పట్టదు చూడండి ఇంకా ఒక సైడ్ అయితే కాలింది ఇంకా చూడండి ఇది కూడా కాలింది ఇంకా ఇది కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నా చూడండి మొత్తం ఇలానే చేసేసుకోవాలి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా పల్లీలు పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే ఇంకా గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇంకా రెడీ అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి చూడండి లోపల కూడా మనకు చాలా బాగా కాలింది చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఒక కప్పు శనగపిండితో హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇంకా ఇందులోకి చట్నీ అవసరం లేదండి చట్నీ కూడా అవసరం లేదు అలాగే సాస్ ఉన్నా చాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేను ఇక్కడైతే చట్నీ చేసుకున్నాను కానీ చట్నీ లేకుండా ఉత్త కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇంకా ఫస్ట్ చూడండి ఇంకా ఉత్తదే తినేస్తున్నా మామూలు ఉత్త తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి ఇంకా ఇప్పుడు చట్నీతో అయితే తినేస్తున్నానండి చట్నీతో కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై